అనుకోవచ్చు. ఇక్కడ నష్టాల్లో ఉన్న ఏపీని, నష్టాల్లో ఉన్న ఇప్పటివరకు నష్టాలు ఉన్న ఏపీని ప్రభుత్వం ఎలా గట్టెక్కించగలదు? మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? రాజేశ్వర్ గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి పార్థసారథి గారికి, కృష్ణాంజనేయులు గారికి, 60 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నిన్ననే ప్రమాణ స్వీకారం జరిగింది రాజేష్ గారు. సో ఆప్టిమిస్టిక్ వేలో మనం ఉండాలి, ఆశావాదం కూడా. సో స్టార్టింగ్ నెగిటివ్ తో స్టార్ట్ కాకూడదు. మేము ఎన్నికల ప్రచారంలోనే చెప్పాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలు కానీ, ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందని ఫస్ట్ అది ప్రక్షాళన జరగాలి. సో ఇమీడియట్ యాక్షన్స్ ఉన్నాయి, లాంగ్ బేస్డ్ యాక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అసలు వ్యవస్థలు ఏవైతే కూలిపోయాయో అవి ముందు నిలబెట్టాలి. నిలబెట్టి పాలనా వ్యవస్థ కూడా అచేతనం అయిపోయింది రాజేష్ గారు, చాలా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళలో కూడా ఒక మోటివేషన్ క్రియేట్ చేసి పాలనా వ్యవస్థను కూడా గాడిలో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పని తొందరలోనే, అతి త్వరలోనే చేస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే గతంలో 3 ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, ఆ అనుభవంతో పాటు పాలనా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉంది. కరెక్టే కానీ ఒక్కటి శివశంకర్, నేను చిన్న ఇంటరప్ట్ అవుతాను, మీరు అన్నట్లు కరెక్టే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మనం గతంలో కూడా చూసాం కదా, గతంలో వచ్చిన మార్పు ఏముంది, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది ఏముంది అనేది కూడా వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. 2014 చూసాం కదా ముఖ్యమంత్రి, అంతకుముందు చూసాం, అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అని. అంటే వైసీపీ వాళ్ళ విమర్శలు మనం పట్టించుకోకర్లేదు, అంటే వాళ్ళకి ఎంతో మంచి అవకాశం ఇచ్చిన దాన్ని విచ్చలవిడితనంతో నాశనం చేసి పాడేశారు. కాబట్టి ఇంక ఏం చేయగలరు, మాకంటే ఎవరేం చేయగలరు అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అది సహజం, అది ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్ర విషాదం ఉన్నారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ, ఇట్ ఈజ్ మోస్ట్ డైనమిక్ స్టేట్ అండి. సో ఈ రోజు ఏమైంది అంటే, కేంద్రం గతంలో ఇచ్చిన సపోర్ట్ ని సరిగ్గా వినియోగించుకోలేదు ఈ ప్రభుత్వం. ఈ 5 కూడా వేస్ట్ చేసుకుంది కాలాన్ని వేస్ట్ చేసుకోవడంతో పాటు అవినీతి విలయతాండం ఆడిందండి. ఇప్పుడు శ్వేతపత్రాలు వస్తే మనకు తెలుస్తుంది ఈ ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఇదంతా ఈయన బోగట్టంతా బయటకు వస్తుంది. అందుకని ఇమీడియట్ గా అన్ని డిపార్ట్మెంట్లు కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని. ఇప్పుడు వెరీ గుడ్ ఫీచర్ ఏమిటి అని అంటే, యాజ్ అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు కానీ కేంద్ర నాయకత్వం చెప్పినట్లు, డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే లైన్ లో ట్యూన్ అయ్యి ఉండే పరిస్థితులు నిన్నటి నుంచి నెలకొన్నాయి. కాబట్టి మనం ఏ డిపిఆర్లు పంపించినా, ఏ ప్రపోజల్ పంపించినా శరవేగంతో పనులు అవడానికి చక్కని అవకాశం ఈ రోజు ఉంది. గతంలో ఎన్ని కేంద్ర ప్రాజెక్టులకి వీళ్ళు డిపిఆర్లే పంపించలేదు, వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయలేదు. అభివృద్ధి ఎక్కడవుతుంది రాజేష్ గారు? అసలు ఎలా పరిపాలన చేయాలో తెలియకుండా ఎలాగ అనగదొక్కాలి ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని అన్న ఒకే సింగిల్ ఎజెండాతో వెళ్ళింది తప్ప గత ప్రభుత్వం. ఇప్పుడు అలా కాదు. అందులో కేంద్ర ప్రభుత్వం ఒక ఒక మోడల్ గా ఈరోజు దేశంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటి మీద ఉంటూ రాష్ట్రాన్ని ముందు ఆల్ఫాబెట్ లో ముందు ఉండేది గతంలో కూడా. గతంలో రాజేష్ గారు మీరు మీకు తెలిసే ఉంటుంది, దేశంలో ఏ రాష్ట్రాలు బ్యూరోక్రసీ అన్నా మన రాష్ట్రానికి వచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వెళ్ళేవారు, పరిపాలనా సంస్కరణలు కానీ ఇవన్నీ. ఇప్పుడు అవినీతిలోన మనం ఫస్ట్ అయిపోయాము, విధ్వంసంలో ఫస్ట్ అయ్యాము. కాబట్టి ఫస్ట్ ఇల్లు చక్కదిద్దాలండి, నంబర్ వన్. రెండవది సంక్షేమము అభివృద్ధి అనేది 2 కళ్ళులాగా తీసుకువెళ్ళాలి, నంబర్ 2. అవినీతిని అరికట్టాలి, నంబర్ 3. నంబర్ 4 అన్నది ఈ కాలపరిమితి పెట్టుకొని భవిష్యత్తులో ప్రతి ప్రాజెక్ట్ కూడా శరవేగంతో పరుగులు తెచ్చి గతంలో జరిగిన నష్టాన్ని నివారించి మళ్ళీ రాష్ట్రాలతో
మొన్న మోడీ గారు ఒక మాట అన్నారు. నేను అదే అంటున్నాను శంకర్ గారు, నేను ఏమంటున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయాలంటే మీకు ఈ ఐదేళ్ళు సరిపోతుందా? ఇప్పుడు చాలా ముందు, ఇప్పుడు ముందున్న సమస్యలు చాలా ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు. ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాల్సింది అవుతుందా అని? ఖచ్చితంగా అవుతుందండి. వేర్ దేర్ ఈజ్ ఏ బిల్, దేర్ ఈజ్ ఏ వే. ఓకే, అసలు ఆ బిల్ ఉంది. అలాగే ఇంకొక నష్టం జరిగింది రాజేష్ గారు, మననే ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక మాట పాయింట్ చేశారు, మీరు వినే ఉంటారు, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఆఫ్ ది స్టేట్స్ అని. ఆ కాంపిటేటివ్నెస్ లోకి ఆంధ్రప్రదేశ్ పోయిందండి గతంలో. ఈ 5 సంవత్సరాల్లో కాంపిటేటివ్నెస్ తగలెట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం లో యాక్టివ్ పార్ట్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా చేస్తాం, అందులో ఏమాత్రము సందేహం లేదని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను రాజేష్ గారు. రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి కృష్ణాంజనేయులు గారు.